पितृदेवो भव आचार्य देवो भव मंगलाशासन मध्वाचार्य पुरोगमयि अस्मदाचार्य पर्यन्तां वंदे गुरुपरंपरां गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः आपदामपहर्तारं दातारं सर्वसंपदं लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिं आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे आदित्याय सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः జైకిసాన్ న్యూస్ టీవీ చూస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ శుభోదయం ఈరోజు మీరు తలపెట్టిన కార్యాలన్నీ దిగ్విజయంగా కొనసాగాలని అందరకు మన్నలు మనకు శుభాశీస్సులు కలగాలని వారి మంగళాశాసనాల కొరకు నిరంతరం మేము మీకు పొందాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఈరోజు శుభంగా గడవాలని కోరుకుంటున్నాం. హరి ఓం. జైకిసాన్ టీవీ న్యూస్ వీక్షక యజమానస్య సహకుటుంబానాం మనసంకల్పిత మనోవాంఛ శీఘ్రమేవ ఫలసిద్ధిరస్తు. సర్వే జన క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభిద్రస్తు. ధన కనక వస్తువాన సమృద్ధస్తు. కుజదోష శనిదోష సర్పదోష సకల నాగదోష శునకదృష్టి స్నేహదృష్టి శత్రుదృష్టి బంధదృష్టి నరదృష్టి సమస్త గ్రహ దోష పీడ నివారణార్థం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవత దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు తదాస్తు. శతమానం భవిష్యతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. జయ శ్రీమన్నారాయణ. ఈరోజు జూలై 15, 2017 శనివారం. నేటి పంచాంగం స్వస్తి స్త్రీ హేవి లంబి నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం. కృష్ణపక్షమి బహుళ షష్ఠి తిథి మధ్యాహ్నం 2:33 వరకు ఉంటుంది. ఈరోజు ఉత్తరాభాద్ర నక్షత్రం రాత్రి 12:40 వరకు వ్యాపించి ఉంది. శోభన యోగం వణిజ కరణం. ప్రస్తుతం మనము పునర్వసు కార్తెలో ఉన్నాము. ఈరోజు రాహుకాలం ఉదయం 9:00 నుండి 10:30 వరకు రాహుకాలం ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3:00 వరకు యమగండం వ్యాపించి ఉంది. వర్జమి ఉదయం 10:20 నుండి 11:56 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:46 నుండి 6:30 వరకు దుర్ముహూర్తం ఉంటుంది. ఈరోజు శుభ సమయం ఉదయం 7:45 నుండి 8:10 వరకు ఉంటుంది. తిరిగి సాయంత్రం 4:30 నుండి 5:20 వరకు ఈ యొక్క శుభ సమయం ఉంటుంది. ఈరోజు నైదన తార ప్రభావానికి గురవుతున్నటువంటి నక్షత్రాల వారు రాశి వారి గురించి మనం తెలుసుకుందాం. మొదటగా నక్షత్రాలు. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రాల వారు వృషభ కన్య తుల మకర కుంభ రాశుల వారికి ఈరోజు నైదన తార ప్రభావం ఉంటుంది. కాబట్టి అట్టి వ్యక్తులు ఈరోజు అన్ని విషయాలందు తగు జాగ్రత్తలు పాటించాలి. నూతనంగా ఆరంభించేటువంటి పనులను వాయిదా వేసుకోవడం సూచనగా భావించండి. దూర ప్రాంత ప్రయాణాలే కానీ ఆర్థిక పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ వివాదాలకు సంబంధించిన కోర్టు వివాదాలకు సంబంధించిన విషయాల్లో కానీ తగు జాగ్రత్తలు మెలకువలు పాటించాలి. కు
కుటుంబ సభ్యులతో కానీ జీవిత భాగస్వామితో కానీ ప్రయాణాలు కానీ తగు మెలకువలు పాటించండి. అన్ని రకాలుగా అనుకూలంగా ఉండాలంటే దైవానికి కాస్త ఈరోజు దైవదర్శనం చేయండి, విష్ణు సహస్రన పారాయణం చేయండి, గోమాతను సందర్శించండి, గోవునకు ఆహారంగా ఏదైనా ధాన్యం గింజల్ని తినిపించండి, గో ప్రదక్షిణలు చేయండి. మీకు అన్ని రకాలుగా శుభఫలితాలు సిద్ధించి ఈరోజు శుభకరంగా ఉండేందుకు ఉపయోగపడతాయి. ఈరోజు పంచాంగరీత్యా దినచర్య ప్రారంభించడం గల విషయం గురించి తెలుసుకున్నట్టయితే, ఆభరణాలు లేదా గృహ అలంకరణకు సంబంధించిన విషయాలు కుటుంబానికి కొరకై మనం కొనుగోలు చేయటకు లేదా వాటి సంబంధించిన విషయాల కొరకై నిర్ణయాలు తీసుకుంటకు ఈరోజు అనుకూలమైనటువంటి రోజు. ఇక విదేశీ వ్యవహారాలకే కానీ విదేశీ ఆర్థిక సంబంధమైనటువంటి వాటికి ఏ సమయంలో కనుక మనం ప్రారంభిస్తే శుభఫలితాలు వస్తాయో ఆ సమయం గురించి ఇప్పుడు ప్రస్తావించుకున్నట్టయితే, ఉదయం 7:45 నుండి 8:10 వరకు, తిరిగి సాయంత్రం 4:30 నుండి 5:20 వరకు ఈ శుభ సమయం లోపల మీరు విదేశీ వ్యవహారాలకు సంబంధించినటువంటి ఆర్థికపరమైనవి కానీ ఇతర వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కానీ మీరు పనులు ప్రారంభించవచ్చో మీకు అవి శాశ్వతమైన శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. ఆ పనులు మీరు ప్రారంభించండి, శుభ ఫలితాలు పొందండి. ఈరోజు వర్ష సూచనలు ఉన్నాయి. ఈరోజు ఒక శాస్త్రీయ మరియు సాంప్రదాయానికి సంబంధించిన విషయాల గురించి మనం ప్రస్తావించుకున్నట్టయితే, రైతులు వ్యవసాయదారులు ఉల్లి తోటలు వేయుటకు ఏ రోజు అనుకూలంగా ఉంటుంది, ఏ వారం ఏ నక్షత్రంలో వేస్తే మనం వేసినటువంటి పంట లాభసాటిగా ఉంటుంది, సంతృప్తికరంగా లాభాలు ఘటించవచ్చు అది తెలుసుకుందాము. ఈ రోజుల్లో మీరు కనుక ఈ ఉల్లి తోట సాగుకు మీరు పనులు ప్రారంభించినచో మీకు శుభ ఫలితాలు ఉంటాయి. వారాల్లో తీసుకుంటైతే ఆదివారము, సోమవారము, గురువారం, ఈ ఆదివారము, సోమవారం, గురువారం రోజుల్లో పంచమి, దశమి మరియు పూర్ణిమ తిథులు కలిసిన రోజు. ఈ రెండు కలిసినాక మళ్ళీ నక్షత్రపరంగా చూసినట్టయితే రేవతి, అశ్విని, అనురాధ, స్వాతి, శతవీషం, పునర్వసు, పుష్యమి, ఉత్తర, హస్త, జ్యేష్ఠ, శ్రవణ, మూల ఈ యొక్క నక్షత్రాల 13 ఈ యొక్క పంచమి, దశమి, పూర్ణిమ, ఆది, సోమ, గురువారాల ఈ మూడు కలిసిన రోజు మీరు అంటే శాస్త్రరీత్యా పండితులను మాత్రమే తెలుసుకోవాల్సి వస్తుంది. మకర, మీన, వృశ్చిక, ధనుస్సు, కుంభ లగ్నాల్లో కనుక మీరు ఉల్లి సాగును కనుక ప్రారంభిస్తే మీరు నాటినటువంటి విత్తనాలని అవి మంచిగా అభివృద్ధిగా మీకు లాభసాటిగా ఏపిగా పెరిగి మీకు మంచి లాభాలు ఘటిస్తాయి. ఇది పూర్వము వశిష్ఠ మహాముని మొదలగు మునులు ఇది ఈ యొక్క ప్రస్తావన చేశారు. శాస్త్రరీత్యంగా ఈ పలాని తిథిలో, పలాని వారం, పలాని నక్షత్రంలో, పలాని ముహూర్తంలో కనుక మనం ఇది సాగు ప్రారంభిస్తే మంచి లాభాలు వస్తాయని రైతుల కోసం శాస్త్రం సూచించింది. కాబట్టి ఈ యొక్క ఉల్లి సాగు చేసేటువంటి రైతులు ఈ యొక్క శాస్త్రాన్ని ఫాలో అవ్వండి, మీకు అన్ని రకాలుగా లాభసాటిగా పంటలు మీరు లాభాలు పొందుతారు. ఈరోజు ద్వాదశి రాశి ఫలితాలని మనం తెలుసుకున్న విషయంలో మొదటిగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాలవారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాలవారు, కృతిక నక్షత్రం మొదటి పాదం వారందరూ మేషరాశికి చెందుతారు. గోచారీత్యా మేషరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు మంచి లాభాలు తీసుకొచ్చి పెడతాయి, అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది, రాజకీయ పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. చేయి ఉద్యోగాల్లో కానీ వ్యాపారంలో కానీ మీ యొక్క కొలీగ్స్తో మీకు మంచి సామరస్యమైన వాతావరణం ఏర్పడుతుంది, మీకు లాభసాటిగా అన్ని రకాలుగా ఈరోజు ఉంటుంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో మీకు మంచి అనుకూలమైనటువంటి సంతృప్తికరమైనటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. గుత్తేదారులు మరియు ఈ కాంట్రాక్ట్ సంబంధించినటువంటి వ్యక్తులకు ఈరోజు మంచి అనుకూలమైన లాభాలు వస్తాయి. రైతులకు వారి పంటలలో మంచి లాభాలు రావుటకు మీకు కావాల్సినటువంటి వనరులు, కావాల్సినటువంటి సంబంధమైన వ్యక్తులు మీకు సహకారంగా ఉంటారు. మంచి అనుకూలంగా ప్రభుత్వ పరంగా కూడా మీకు లాభాలు సిద్ధిస్తాయి. తదుపరి రాశి వృషభ రాశి. కృత్తిక నక్షత్రం 1, 2, 3, 4 పాల వారు,
రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదల వారు ఈ వృషభరాశికి చెందుతారు. గోచారీత్యా వృషభరాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదని చెప్పాలి. సాధ్యమైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండండి. ఏ విషయం కానీ తర్కంతో కాకుండా సామరస్యంగా పరిశీలించడానికి మీరు ఈరోజు కొంచెం చొరవ చూడాలి. సోదర సోదరి వర్గం నుంచి కూడా తగు జాగ్రత్తలు మెలకువతో ఉండండి. మీకంటే కింది వ్యక్తి స్థాయి వ్యక్తులతో తగు జాగ్రత్త ఉండండి. ముఖ్యమైనటువంటి కీలక పత్రాలే కానీ ముఖ్యమైన వస్తువులు కానీ ఈరోజు పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అట్టి విషయాల్లో మీరు తగు జాగ్రత్తలు పాటించండి. ఏది ఏమైనప్పటికీ నూతనంగా మీరు పనులు ప్రారంభించాలనుకున్నప్పుడు ఈరోజు కొంచెం వాయిదా వేసుకోవడమే సూచనగా భావించండి. ఈరోజు మీరు వ్యవహారానికై ఉద్యోగానికై బయటకు ఇంటి నుంచి బయటకు వెళ్ళేప్పుడు ఎంటీ స్టమక్తో వెళ్లకుండా ఏదైనా ఆహార పానీయాలు తీసి సేకరించి నోట్లో కాస్త బెల్లమే కానీ పంచదార వేసుకొని మీరు జీవిత భాగస్వామికి సహకారంతో ఆమె యొక్క సంతృప్తికరమైనటువంటి సాగనంపుతో మీరు బయటకు వెళ్ళండి. శుభ ఫలితాలు సూచనగా కనిపిస్తున్నాయి. తదుపరి రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదల వారు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు, పునర్వస నక్షత్రం 1, 2, 3 పాదల వారు అందరూ మిథున రాశికి చెందుతారు. గోచారీత్యా మిథున రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. సెల్ఫ్ డ్రైవింగ్లు తగదు. ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో తగు జాగ్రత్తలు మెలకువలు పాటించాలి. పట్టు పరిశ్రమ రంగం వారికి మరియు వ్యవసాయ రంగం వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీకు రావాల్సినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అప్పులు అవి మీరు సేకరించగలుగుతారు. మీ యొక్క కొత్తగా ఏర్పడినటువంటి పరిచయాలతో తగు జాగ్రత్తలు మెలకువలు పాటించండి. ఏది ఏమే కానీ ఎవరైనా చెప్పిన విషయాన్ని మీరు గుడ్డిగా నమ్మకుండా ఒకసారి మీకు మీరుగా పునర్పరిశీలించుకోండి. వ్యక్తిగత పరిశీలన ద్వారానే మీకు అసలు విషయం బయటపడుతుంది. సాధ్యమైనంత వరకు కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండి మీ యొక్క వ్యవహారం సాగించుకోవాలి. అలాగే రాజకీయ రంగం వారికి కూడా తగు పార్టీతో పార్టీపై అధికారులతో తగు జాగ్రత్తతో ఉండి మీ యొక్క వ్యవహారం సాగించడం మీకు సానుకూలంగా ఉండగలదు. వ్యతిరేక దిశగా వెళ్తే మాత్రం మీకు ఇబ్బందులు చవిచూడక తప్పటం లేదు. అన్ని రకాలుగా ఈరోజు మీకు కాస్త దైవానుగ్రహం వల్ల మీరు అధిగమించగలిగి ముందంజలో ఉండగలుగుతారు. మానసిక సంతృప్తి పొందడం కొరకు మీరు ధ్యానం చేయండి. ఆహార నియమ నిబంధనలు పాటించండి. అన్ని రకాలుగా శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. తదుపరి రాశి కర్కాటక రాశి. పునర్వస నక్షత్రం చివరి పాదం వారు, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాల వారు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాల వారు ఈ కర్కాటక రాశికి చెందుతారు. గోచారీత్యా కర్కాటక రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సమర్థతతో మీరు పై అధికారుల మెప్పులు పొందుతారు. కల్తీ వస్తువులకు సంబంధించిన విషయాల్లో తగు జాగ్రత్తలు పాటించండి. ఆహారంలో కూడా కల్తీలు ఈ మధ్యలో ఎక్కువగా మనకు కనబడుతున్నాయి. కాబట్టి ఆహార విషయంలో కల్తీ సంబంధించిన విషయాల్లో తగు జాగ్రత్త పాటించండి. దళారీలకు సంబంధించిన విషయాల్లో కూడా మీరు చేయు భూ సంబంధమైన వ్యాపారాలే కానీ భూ కొనుగోలుకు సంబంధించి కానీ గృహ నిర్మాణానికి సంబంధించిన విషయాలు కానీ ఈ సొంతంగా పరిశీలించుకుంటేనే సర్వత్ర శుభకరణం తప్ప ఎదుటి మధ్యవర్తులనే కానీ ఎదుటి వ్యక్తులను కానీ పరిపూర్ణంగా నమ్మకుండా స్వతహా పరిశీలించుకునే మీకు శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. వ్యాపారంలో కూడా మీరు తగు శ్రద్ధతో ఉంటే మీకు అన్ని రకాలుగా శుభ ఫలితాలే ఉన్నాయి. తదుపరి రాశి సింహరాశి. మకర నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు, ఉత్తర నక్షత్రం మొదటి పాదం వారు ఈ సింహరాశికి చెందుతారు. గోచారీత్యా సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలకు లాభసాటిగా ఉంటాయి. విదేశీ ప్రయాణాలకు చేయి ప్రయత్నాలు కూడా సఫలీకృతమవుతాయి. అన్ని రకాల మీకు ఈరోజు సామాజికమైన సంబంధాలకు మంచి అనుబంధం ఏర్పడుతుంది. పశు సంపద కలిగిన వారు, వ్యవసాయ వృత్తి చేయవారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు కూడా మీకు నెరవేరుతాయి. ప్రతి విషయంలో మీరు మానసిక ధైర్యంతో ముందంజగా ఉండగలుగుతారు. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీకు అన్ని పనులు సులభతరంగా మీకు శీఘ్రగతిగా లాభాలు ఘటించేటువంటి అవకాశం ఈరోజు గడుస్తుంది. తదుపరి రాశి కన్యారాశి. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదల వారు, అస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు, చిత్త నక్షత్రం 1, 2 పాదల వారు ఈ కన్యారాశికి చెందుతారు. గోచారీత్యా కన్యారాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. చేయు వ్యాపారాల్లో లాభసాటిలు ఉంటాయి.
గృహ నిర్మాణ ఆలోచనలు కొంతవరకు కుటుంబంలో కుటుంబ భాగస్వాములు కానీ కుటుంబ వ్యక్తులతో కానీ సంప్రదింపజేసి అది ఒక నూతన కార్యానికి కొంచెం మీరు శ్రీకారం చుడతారు. గ్రహ బాధలు కూడా తొలగి మానసికమైన సంతృప్తి కలుగుతుంది. సత్కార్యాల కొరకై మీరు ఆలోచిస్తారు, దైవచింతన కలిగి ఉంటారు. సామాజిక నేపథ్యంలో మీరు సమాజ సేవ కొరకై ఆరాటం చేస్తారు. సన్నిహిత వర్గంతో అనుకూలంగా ఈరోజు గడపగలుగుతారు. మీ యొక్క వాక్చాతుర్యంతో మీ పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మీ యొక్క మేధాశక్తి మీకు కొంతవరకు ఈరోజు ఉపయోగకరంగా లాభాలు తెచ్చుటకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాల్లో కూడా మంచి శుభపరిణామం సూచిస్తుంది. అన్ని రకాల దైవానుగ్రహం కొరకు మీరు దైవ దర్శనం చేయండి, మీకు ఇంక మరిన్ని శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. తదుపరి రాశి తులారాశి. చిత్త నక్షత్రం 3-4 పాదల వారు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదల వారు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదల వారు తులారాశికి చెందుతారు. గోచారీత్యా తులారాశి వారికి ఈరోజు తగు జాగ్రత్తతో ఉండమని సూచిస్తుంది. తలచిన పనిలో కాస్త ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కూడా సన్నగిలే అవకాశం ఉంది. కాబట్టి జీవిత భాగస్వామే కానీ వ్యాపార భాగస్వామిలో కూడా తగు జాగ్రత్త పాటించండి. ఉద్యోగాల్లో పై అధికారులతో కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం వచ్చేటట్టుంది. మార్కెటింగ్ రంగం వారికి శ్రమ ఎక్కువ, తిరిగి శారీరక శ్రమ కలిగేటువంటి అవకాశం ఉంది. టార్గెట్ కూడా పూర్తి కాక కొంచెం మానసిక వేదన చెందుతుంటారు. శత్రువర్గం కూడా మిమ్మల్ని కొంచెం ఇబ్బందికి గురి చేసేటువంటి వాతావరణంలో ఉంది. కాబట్టి అటు విషయాల్లో తగు జాగ్రత్తలు పాటించండి. ఆర్థికపరమైన విషయాల్లో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు, కానీ ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కాస్త మీకు మెలకువలు పాటిస్తే మీకు అన్ని రకాలుగా అనుకూలమైనటువంటి స్థితి గోచరిస్తుంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం చివరి పాదం వారు, అనురాధ నక్షత్రం 1-2-3-4 పాదల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1-2-3-4 పాదల వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. గోచారీత్యా వృశ్చిక రాశి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంది. అన్ని రకాలుగా మీరు అనుకూలమైనటువంటి పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మీ యొక్క వ్యాపారాలు అభివృద్ధి చెందుటకు తగిన కృషి చేస్తారు. అటువంటి సంబంధమైన భాగస్వామ్య వ్యాపారాలతో మీరు చర్చలు జరుపుతారు. ఆర్థిక లావాదేవీలు అటువంటి సంబంధించిన వనరులను మీరు సమకూర్చుటకు తగిన వ్యక్తులను సంప్రదించి బ్యాంకుల నుండి రుణాలు తీసుకొని మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పరుచుకుంటారు. లేదా మీ యొక్క ఆలోచనను కుటుంబ సభ్యులతో కానీ లేదా జీవిత భాగస్వామితో కానీ షేర్ చేసుకొని వారి యొక్క సలహాలు తీసుకొని మీరు కొత్తగా వ్యాపారంకు శ్రీకారం చుట్టడకు ఈరోజు అనుకూలంగా గ్రహస్థితి సూచిస్తోంది. సోదర వర్గం నుంచి కూడా మీకు మంచి సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. విద్యార్థులకు మంచి శుభ సమయంగా, మంచి పై విద్యలకు మీ యొక్క ప్రతిభను చూపుటకు టెక్నికల్ రంగము, ఇంజనీరింగ్ రంగము ఇట్లాంటి బీటెక్ సంబంధించిన విద్యార్థులకు కూడా ఈరోజు శుభప్రదంగా వాళ్ళకి మంచి లాభసాటిగా ఉంటుంది. అందరి యొక్క ఆదరణ వల్ల మీరు అభివృద్ధి పదంలో ఉండగలుగుతారు. తదుపరి రాశి ధనుసు రాశి. మూల నక్షత్రం 1-2-3-4 పాదల వారు, పూర్వాష నక్షత్రం 1-2-3-4 పాదల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం వారు ఈ ధనుసు రాశికి చెందుతారు. గోచారీత్యా ధనుసు రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు. కోర్టు వ్యవహారాలు కూడా ఒక్కొలిక్కొస్తాయి. ఉద్యోగస్తులకు మంచి అనుకూలమైనటువంటి వాతావరణంగా ఉంటుంది. పై అధికారులతో మన్నులు పొందుతారు. మీకు ఇంక్రిమెంట్లు ఇత్యాదులు ఉంటే అవి మీకు సానుకూలంగా మీకు సంబంధించిన ఫైళ్ళు చకచకా ముందుకు కదులుతాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. రుణ బాధలు కొంతవరకు తీర్చగలుగుతారు. ఆర్థిక సంబంధమైన విషయాల్లో మీకు మంచి అనుకూలమైనటువంటి కొత్త ప్రణాళికలు, కొత్త మార్గాలు కూడా మీకు తారసపడతాయి. బంధువర్గం వారు మీకు మంచి అండదండగా నిలుస్తారు. అన్ని రకాలుగా ఈ యొక్క రోజు మీకు అనుకూలంగా సూచిస్తుంది. తదుపరి రాశి మకర రాశి. ఉత్తరాష నక్షత్రం 2-3-4 పాదల వారు, శ్రవణ నక్షత్రం 1-2-3-4 పాదల వారు, ధనుష్ నక్షత్రం 1-2 పాదల వారు ఈ మకరాశికి చెందుతారు. గోచారీత్యా మకరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. మీ వ్యాపారాల అభివృద్ధి కొరకు మీరు ఈరోజు మంచి సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు. కొంచెం మీ యొక్క ఆర్థిక పరిస్థితి అధికంగా ఉండడం వల్ల కొత్త గృహ నిర్మాణానికి సంబంధించిన విషయాల్లో కానీ, వాహనాలకు సంబంధించిన విషయాలు కానీ, లేదా భూమికి సంబంధించిన విషయాల్లో కొనుగోలు కోసం మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు. అందుకు తగిన వ్యక్తులతో సంప్రదింపులు చేస్తారు.
వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఆరోగ్యపరమైన విషయంలో కూడా మీకు లాభసాటిగా ఉంటాయి. కుటుంబంలో ఎవరైనా వయోవృద్ధులుంటే వారి విషయంలో జాగ్రత్తలు పాటించండి. వారి ఆరోగ్య విషయంలో తగు అనుకూలంగా ఉండేందుకు మీరు కొంత సమయం వెచ్చించాల్సి ఉంటుంది. మీపై కాస్త కుటుంబ వ్యక్తులే కానీ లేదా అధికారులు కానీ కొంచెం మానసిక ఒత్తిడి కలిగించేటువంటి సన్నివేశాలు కొన్ని ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. అట్టి విషయాల్లో మీరు తగు జాగ్రత్తగా ఉంటే మీకు అన్ని రకాలుగా శుభ ఫలితాలు ఈరోజు సూచిస్తున్నాయి. తదుపరి రాశి కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల వారు, శతభిష నక్షత్రం 1-3-4 పాదాల వారు, పూర్వభాద నక్షత్రం 1-2-3 పాదాల వారు కుంభరాశికి చెందుతారు. ఈరోజు గోచారీత్యా కుంభరాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. శారీరక శ్రమకు తగ్గ ఫలితం కూడా లేకపోయి ఉండవచ్చు. మీ పెట్టుబడులు ఏదైనా ఉంటే ఉన్నంతలోనే వ్యవహరించాలి తప్ప ఎక్కువగా పెట్టుబడి పెట్టి లేదా నూతనమైన నిర్ణయాలు తీసుకోవడం ఈరోజు అనుకూలంగా కాదు. మారుబేరం చేసేటువంటి వారికి ఈరోజు పెద్ద లాభసాటిగా ఉండదు, శ్రమ వృధా అవుతుంది. తోలు మరియు పత్తి ఇనుముకు సంబంధించిన వ్యాపారస్తులకు ఈరోజు లాభసాటి ఉంటుంది. చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి తగిన లాభాలు దొరుకుతాయి. ఏది ఏమైనప్పటికీ ఈరోజు కుంభరాశి వారికి శ్రమకు తగ్గ ఫలితం అంత ఉండకపోవచ్చు. శారీరక అసంతృప్తి, మానసికంగా ఇబ్బంది గురే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దైవచింతనతో మీరు ఈరోజు దైవానుగ్రహం తీసుకొని నుదుటన నాగసింధనం ధరించండి. ఎంటీ స్టమక్తో బయటకు వెళ్లకుండా ఏదైనా ఆహారమే కానీ పానీయంగా తీసుకొని మీరు వెళ్ళి కార్యం ప్రారంభించండి. శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. తదుపరి రాశి మీనరాశి. పూర్వభాద నక్షత్రం చివరి పదం వారు, ఉత్తరాభాద నక్షత్రం 1-2-3-4 పాదాల వారు, రేవతి నక్షత్రం 1-2-3-4 పాదాల వారు ఈ మీనరాశికి చెందుతారు. గోచారిత్య మీనరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. దైవ అనుగ్రహం వల్ల మీకు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. కుటీర పరిశ్రమలు చేసుకునే వారికి లాభసాటిగా ఉంటుంది. వ్యవసాయదారులకు అన్ని రకాలుగా ఈరోజు ప్రోత్సాహకరంగా, కుటుంబ వాతావరణం కూడా మంచి అనుకూలంగా ఉంటుంది. మంచి వ్యాపారంగా లాభసాటమైనటువంటి లాభాలు ఉంటాయి ఈరోజు. పోలీసు రంగం వారికి మంచి పేరు ప్రతిష్టలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మీకు దైవానుగ్రహం వల్ల ఈరోజు అన్ని రకాలుగా సమాజం నుంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి. అన్ని రకాల రంగాల వారికి ఈరోజు మంచి శుభ పరిణామంగా ఈరోజు గడుస్తుంది. ఈ యొక్క ద్వాదశి రాశి ఫలితాలు ఏవైతే మనం చెప్పుకున్నామో అవి కేవలం సామూహికంగా మాత్రమే మనం చెప్పుకున్నాము. కేవలం వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే మనకు ఉన్నటువంటి జాతక నక్షత్ర రాశి లగ్న గ్రహ గోచార దృష్టిల ఆధారంగా మనకు ఫలితాలు ఉంటాయి. ఏది అయినా మనకు శుభ ఫలితాలు సిద్ధించాలంటే శాస్త్రాన్ని అనుసరించి శాస్త్ర సూచనలు మనం ఆచరించగలిగితే మనకు అన్ని శుభ ఫలితాలు దొరుకుతాయి. ఎప్పుడు మనం ఖాళీగా ఉండకుండా నిరంతరం ఏదో ఒక పనిని చేసుకోవాలి. ఖాళీగా సమయం వృధా పుచ్చకూడదు. కాలం చాలా విలువైనది, అది గమనించండి. స్థితి బాగాలేదని ఏనాటి శని ఉంది, అర్ధాష్ట శని ఉంది, అష్టమ శని ఉంది, నాకు ఈ గ్రహస్థితి బాగాలేదట ఇలా అని కొన్ని కొంతమంది ఖాళీగా టైం వృధా చేస్తుంటారు. అలా ఎప్పుడు చేయకూడదు. గ్రహస్థితులు అనుకూలించాలంటే మనం నిరంతరం ఏదో పనిలో ఒక నిమగ్నమై నిరంతర శ్రమ చేయండి. మీకు లాభాలు తక్కువైనా కానీ నష్టం మాత్రం ఉండదు. మనం చేసే పనిలో మనకు శ్రమకు తగ్గ ఫలితం దొరకకపోయినా ఒక అనుభవం మాత్రం వస్తుందని మాత్రం విషయం గుర్తుంచుకోండి. మీరు ఆనందంగా ఉండాలంటే మీరు ఖాళీగా ఉండకండి. మానసిక సంతృప్తి దొరుకుతుంది, సమాజంలో కూడా పేరు ప్రతిష్టలు వస్తాయి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని సంతు. ఓం శాంతి శాంతి. జై శ్రీమన్నారాయణ.